నాడు నేడు ఫేజ్ 2 కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా యూకత్తపల్లి మండలం జిల్లా పరిషత్ హైస్కూల్ నందు 1,70,00,000తో నిర్మించనున్న 14 అదనపు గదుల సంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పెండిన దొరబాబు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూల్లో విద్యార్థులకు విద్యతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ సంస్థల మాదిరిగా తయారు చేసిన ఘనత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ కారి సుధా శ్రీనివాస్, జెడ్పీటీసీ గొబ్బల తులసి కుమార్, వైఎస్ ఎంపీపీ చెట్టుబత్తిన సురేష్ కుమార్, మాదిరెడ్డి దొరబాబు, ఆనాల సుదర్శన్, రావు చిన్నారావు, ఎంపీడీఓ వసంత మాధవి, ఉపాధ్యాయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తరగతి గదుల్ని ఈ రోజున మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయో అన్నింటినీ కూడా కార్పొరేట్ స్కూల్కి తీటుగా నాడు నీడు పోకడం ద్వారా ఈ రోజున ఈ రాష్ట్రంలో 47,000 స్కూళ్ళు ఉంటే మూడు విడతలుగా తీసుకుని ఫస్ట్ ఇయర్ మొన్న జరిగినటువంటి సంవత్సరంలో దాదాపు రాష్ట్రం మొత్తం మీద 17,000 స్కూల్ని పూర్తిగా ఆధునీకరించడం, అందులో పిల్లలందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించడమే కాకుండా వారికి యూనిఫామ్ దగ్గర నుంచి షూస్, బ్యాగులు, బుక్స్, వారి యొక్క ఆహారం అన్నీ కూడా స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే వారికి మెనూ కూడా తయారు చేసి ఏ రోజు ఏ రకంగా పెట్టాలనే దిశగా ఆయన ఆలోచన చేసి ఒక మెనూను తయారు చేసి ఇచ్చి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలందరికీ కూడా జగన్మాయని పిలిచే విధంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా వారు స్కూల్కి వెళ్ళే విధంగా చేసినటువంటి ఈ కార్యక్రమంలో నాడు నేడులో భాగంగా ఈ రోజున కొత్తపల్లి మండలంలో 4 చోట్ల దాదాపు 2 కోట్ల వ్యయంతో ఈ రోజున మనం అదనపు తరగతులు కానివ్వండి నాడు నేడులో భాగంగా ఈ రోజున మనం ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఇంకా ఈ నియోజకవర్గంలో చాలా వరకు అవసరం మేరకు గదుల్ని ఎన్ని అడిగితే అన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పిల్లలందరూ కూడా మంచి వృత్తిలోకి రావాలి, మంచిగా చదువుకోవాలి, మంచి భవిష్యత్తు వారికి ఉండాలి, వారిని ఉన్నతని కోరుకుంటూ ఈరోజు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా ఈ పిల్లలందరి పట్ల ఈ రాష్ట్ర ప్రజానీకం అందరి తరఫున మన పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున, స్టూడెంట్స్ తరఫున, పిల్లల తరఫున, వారి యొక్క తల్లిదండ్రుల తరఫున, నియోజకవర్గ ప్రజల తరఫున, నాయకుల తరఫున అందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాల ద్వారా ఈ రోజున మా నాయకులు అందరూ కూడా ఏదైతే ప్రజలు ఒక నమ్మకంతో ఒక ఆశయంతో మాకు ఓటేసి నెగ్గించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే పనుల వల్ల ఈ రోజున మేము ప్రతి గ్రామంలో కూడా తలెత్తుకుని తిరిగేదానికి ఈ రోజున అవకాశం కల్పించినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి హ్యాట్స్ ఆఫ్ టు ముఖ్యమంత్రి గారు అని చెప్పి వేదిక ద్వారా తెలియజేస్తూ ఇటువంటి ఇంకా మంచి పనులు ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఆరాధ్య దేవుడిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల ఆశీస్సులతోటి ఎప్పుడూ ఇలాగే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను.